సార్ మన జేసీ గారు ప్రభాకర్ రెడ్డి గారు అలాగే ఆర్డియో గారు మిగతా అధికారులు జిల్లా అధికారులందరూ కూడా వచ్చి ముందుగా కదా మనకి నివార్ సైక్లోన్ ద్వారా జరిగిన డ్యామేజెస్ కానీ అలాగే జిల్లా మొత్తం కూడా ఏ విధంగా మన అధికారులందరూ కూడా దానికి డ్యామేజ్ అసెస్మెంట్లో దీనికి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పటం ఏంటంటే రైతులు కానీ వాళ్ళకి ఎంత డ్యామేజ్ అయినా సరే నేను అండగా ఉంటానని చెప్తూ ఆయన ఎన్నోసార్లు చెప్తుంటారు. అలాగే ఈసారి కూడా ఈ యొక్క వర్షానికి ఈ తుఫానికి రైతు ఎవరైనా నష్టపోయినా సరే ఇమ్మీడియట్గా అతనికి మనం కాంపెన్సేషన్ చెల్లించాలని చెప్పి నాకు తెలిసి ఎప్పుడు లేని ఇంత తొందరగా ఎస్టిమేషన్స్ వేసేసి ప్రభుత్వానికి పంపించేసి త్వరలోనే ఆ కాంపెన్సేషన్ తెచ్చుకునే అవకాశం మనకు ఉంది కాబట్టి నిజంగానే మా ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలుపుకోవాలి. అలాగే దాంతోపాటు గత 3 నెలలుగా అంటే ఈ కోవిడ్ టైం పోస్ట్ కోవిడ్ టైంలో జరగాల్సిన పనులు కొంచెం అంత వేగంగా జరగలేదు కాబట్టి ఇందువల్ల జరగలేదు అనేది తెలుసుకునే దానికి మనం ఈ యొక్క రివ్యూ మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్లో చాలా సమస్యలు అంటే వచ్చిన సమస్యలన్నీ కూడా పూర్తిగా మనం దాన్ని ఆల్మోస్ట్ 90% వరకు మనం పూర్తి చేసాం. కానీ ఏదేమైనా సరే మార్చి లోపల మా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఏవి రైతు బజార్లు కావచ్చు, రైతు సచివాలయాలు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, నాడు నేడు ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మార్చి లోపల మనం పూర్తిగా కంప్లీట్ చేయాలని చెప్పి అధికారుల నాయకులతో పాటు మిగతా మా నాయకులందరూ కూడా కోరాము. అలాగే ఎప్పుడు లేని డెవలప్మెంట్ ఇప్పుడు గ్రామాల్లో జరుగుతుందనంటే కేవలం మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ద్వారా జరుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరు పిల్లలు కూడా మంచి కార్పొరేట్ అఫేర్స్ కార్పొరేట్ స్కూల్లో చదివే అంత ఉదాహరణకి మన జేసీ గారే ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని తీసుకుపోయి ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయించడం వల్ల నిజంగానే దాంట్లో మీ అర్థం ఎంత ఉందో మీరు చెప్పాల్సింది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాగే ప్రతి ఒక్కరు పేదవాళ్ళకి కాదు ఎవరికైనా సరే ఇచ్చే వసతులు ఏ కార్పొరేట్ అఫేర్స్ లేని ఇచ్చిన వసతులు మేము ఇస్తామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు. అలాగే ఆయన మాట ప్రకారం మీదే ఉన్నారు. దీంతోపాటు ప్రతి రైతుకు కూడా ఈరోజు నాకు తెలిసి దేశంలోనే మొదటి ప్రభుత్వం అనుకుంటా 22 క్రాప్స్కి MSP ప్రైజెస్ మనం డిక్లేర్ చేశాం. అంటే కేవలం 1వ 2వ కాదు, ఈరోజు పంజాబ్లో అక్కడ జరిగిన రైతులు ఏవేవి పోరాటం చేస్తున్నారో మా ముఖ్యమంత్రి గారు ముందరగానే ఆ 22 క్రాప్స్ ఏవే ఉన్నాయో దానికి MSP ప్రైజెస్ ఖచ్చితంగా ప్రతిదానికి మనం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. పోయిన సంవత్సరంలో ఎప్పుడు లేదు, యాక్చువల్గా మనకి పొగాకు అనేది జనరల్గా మనకి గవర్నమెంట్ పరిధిలో రాదు, అయినా కూడా దాదాపు 100 కోట్ల పైనే మనకి పొగాకు రైతులకి ఆదుకొని మనం ఆ రోజు ఇంటర్వెన్షన్ చేశాం. మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి మేము పొగాకు దాన్ని కొని దానికి ఒక స్టెబిలిటీ చేసుకొని రైతులందరికీ కూడా వాళ్ళ పక్కన ఉన్నాం. అలాగే నేను ముఖ్యంగా ఇంకో ఫైనల్ పాయింట్ చెప్పేది ఏంటంటే ఇప్పుడు దాకా సంక్షేమ పథకాలు మీరన్నీ చూశారు, రాబోయే 3 సంవత్సరాలు కూడా వేగంగా డెవలప్మెంట్ అనేది ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేని కనివినంత డెవలప్మెంట్ మన ముఖ్యమంత్రి గారు తీసుకురాబోతున్నారు. అలాగే మన పోర్ట్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, మనకి బేసిక్ ఈరోజు హైవేస్ కూడా కొత్త హైవేస్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కారిడోర్స్ మనకి ఆల్రెడీ విశాఖపట్నం చెన్నై కారిడోర్స్ కూడా ADB ఫండింగ్ ద్వారా మనకి ఈ యొక్క ఇండస్ట్రియల్ జోన్స్ కూడా తొందరలోనే డెవలప్ కాబోతున్నాయి. అలాగే ముఖ్యంగా ఆత్మకూరులో మనకి కావాల్సిన ఇండస్ట్రీస్ MSME జోన్స్ కూడా తొందరలోనే బహుశా నేను అనుకోవటం 4 రోజుల్లోనే మంచి వార్త వినబోతారని కూడా చెప్తున్నాను. థ్యాంక్ యూ.